హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం రీసెంట్గా తమిళ అండ్ మలయాళం లాంగ్వేజెస్లో ఒక మంచి సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో వచ్చిన సైమన్ డానియల్ మూవీ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం మూవీస్ స్టార్ట్ అవగానే పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో కేరళలోని అన్నయ్యమల ప్రాంతంలో ఉన్న ఒక పెద్ద బంగ్లాలో ఫారెన్కి చెందిన భార్యాభర్తలు ఉంటారు భార్య పేరు మ్యార్గరిటా వారికి ఒక కూతురు కూడా ఉంటుంది తన పేరు క్యాథరిన్ అయితే ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే క్యాథరిన్ వారి సొంత కూతురు కాదు మ్యార్గరిటా కపుల్కి పిల్లలు పుట్టకపోవడంతో ఇండియాకి చెందిన క్యాథరిన్ని అడాప్ట్ చేసుకుని ఉంటారు క్యాథరిన్ అంటే వారికి చాలా ఇష్టం ఉంటుంది నెక్స్ట్ సీన్లో అలా ఒకరోజు క్యాథరిన్ మార్గరిటా దాగుడు మూతలు ఆట ఆడుకుంటూ ఉండగా క్యాథరిన్ బంగ్లా ముందు ఉన్న ప్లేస్లో దాక్కోవడానికి వెళ్తుంది అయితే మార్గరిటా క్యాథరిన్ దాక్కోవడం చూసి తనని పట్టుకోవడానికి వెళ్ళగా మార్గరీటా అక్కడికి వెళ్ళేలోపే అక్కడ క్యాథరిన్ ఉండదు దాంతో షాక్ అయిన మార్గరీటా క్యాథరిన్ కోసం ఆ ప్లేస్ అంతా వెతికినా సరే కనబడకపోవడంతో మార్గరీటా అదే విషయం తన భర్తకి చెప్పి ఇద్దరు చాలా బాధపడతారు అలా రోజు నుండి చాలా రోజుల దాకా మార్గరిటా అండ్ తన భర్త తమ కూతురు క్యాథరిన్ తిరిగి వస్తుందని అదే బంగ్లాలో ఎదురు చూస్తూ ఉంటారు సీన్ కట్ చేస్తే మూవీ స్టోరీ లో మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ సైమన్ ని చూపిస్తారు అయితే సైమన్ ఒక ఆర్కియాలజిస్ట్ ఒకరోజు గణేషన్ అనే వ్యక్తి తను కొనబోయే డైమండ్స్ ఒరిజినలో కాదో తెలుసుకోవడానికి సైమన్ ని తన ఆఫీస్కి పిలుస్తాడు అలా సైమన్ అక్కడికి వచ్చి డైమండ్ చెక్ చేసి అది ఒరిజినల్ డైమండ్ అని చెప్పి వాటిని కొనుక్కోమని చెప్తాడు దాంతో గణేషన్ ఆ డీలర్ దగ్గరికి వెళ్ళి డైమండ్ ని కొంటాడు ఎందుకంటే మార్కెట్లో ఆ డైమండ్కి ఎక్కువ వాల్యూ ఉంటుంది కాబట్టి అలా డీలర్ డైమండ్ ఇచ్చి డబ్బుతో ఒక నుంచి వెళ్ళిపోబోతాడు అప్పుడే గణేషన్ ఆ డైమండ్ ని చేతిలో పట్టుకుని చూస్తూ చాలా హ్యాపీగా అవుతాడు దాన్ని మార్కెట్ లో ఎక్కువ డబ్బుకి అమ్మేయాలి అని అయితే ఇక్కడే ట్విస్ట్ దూరం నుంచి సైమన్ ఆ డైమండ్ ని చూసి గణేషంతో అది నకిలీ డైమండ్ అని గట్టిగా అరుస్తాడు దాంతో వెంటనే ఆ డీలర్ ని పట్టుకుని బాగా కొట్టగా ఆ డీలర్ తన బ్యాగ్ నుండి ఒరిజినల్ డైమండ్ ని బయటికి తీస్తాడు నిజానికి ఆ డీలర్ వారికి చూపించేటప్పుడు ఒరిజినల్ డైమండ్ ని చూపించి డబ్బు తీసుకుని అమ్మేటప్పుడు మాత్రం నకిలీ డైమండ్ ని ఇచ్చి ఉంటాడు దాంతో గణేషన్ ఇప్పుడు ఒరిజినల్ డైమండ్ ని తీసుకుని ఈ స్కామ్ నుండి కాపాడినందుకు సైమన్ కి థ్యాంక్స్ చెప్తాడు నెక్స్ట్ సీన్ లో సైమన్ తన ప్రొఫెసర్ అయిన దివాకరన్ దగ్గరికి వెళ్తాడు దివాకరన్ యొక్క ప్రేషిష్యులు ఇద్దరు అందులో ఒకరు సైమన్ మరొకరు సంతోష్ అయితే సైమన్ అండ్ సంతోష్ దివాకరన్ దగ్గర ఆర్కియాలజీ ట్రైనింగ్ తీసుకుని ఉంటారు ఇంకా అసలు దివాకరణ్ సైమన్ ని ఇక్కడికి ఎందుకు ప్రేమించాడో చెప్పడం స్టార్ట్ చేస్తాడు కొన్ని రోజుల ముందు పోలీసులు నాకు ఫోన్ చేసి సంతోష్ మిస్సింగ్ అని చెప్పారు అనగా దానికి సైమన్ నాకు కూడా కొన్ని రోజుల ముందు సంతోష్ కాల్ చేసి మాట్లాడాడు తర్వాత మళ్ళీ కాల్ చేయలేదు అంటాడు దానికి దివాకరన్ అన్నయ్య మలైలో ఒక పెద్ద మిస్టీరియస్ బంగ్లా ఉంది అని కేసు వచ్చి ఆ బంగ్లాని అక్కడి వారందరూ బూత్ బంగ్లా అంటారు పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో బ్రిటిష్ కపులైన మార్గిరేటా అండ్ తన హస్బెండ్ ఉండేవారు వారికి సంతానం లేక ఒక ఇండియన్ అమ్మాయిని అడాప్ట్ చేసుకున్నారు తన పేరు క్యాథరిన్ అలా మార్గిరేటా ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉండేది అయితే ఒక రోజు కేథరిన్ సడన్ గా కనబడకుండా పోయింది దాంతో ఆ రోజు నుండి మార్గిరేటా చాలా సంవత్సరాల దాకా తన కూతురు తిరిగి వస్తుంది అని ఎదురు చూస్తూ బాధపడుతూ ఉండేవారు కానీ క్యాథరిన్ తిరిగి రాకపోవడంతో మార్గిరేటా బాధను చూసిన తన భర్త తన ఇక్కడే ఉంటే క్యాథరిన్ గురించి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది అని మ్యారిరిటాని ఒప్పించి ఇద్దరు ఇంగ్లాండ్ వెళ్ళిపోయారు అయితే మ్యారిరెటా బంగ్లా వదిలి వెళ్లేటప్పుడు తన కూతురు క్యాథరిన్ ఎప్పటికైనా తిరిగి వస్తుందనే నమ్మకంతో కొంత నిధి ఆ బంగ్లాలోనే దాచి వెళ్ళింది అని తెలిసింది అందుకే సంతోష్ని క్యాథరిన్ గురించి అలాగే ఆ నిధి గురించి తెలుసుకోవడానికి ఆ బంగ్లాకి పంపాను కొన్ని రోజుల ముందే సంతోష్ నాకు ఫోన్ చేసి ఆ నిధి ఆల్మోస్ట్ కనిపెట్టాను అని కాల్ చేసి చెప్పాడు కానీ తర్వాత నుండే సంతోష్ కనబడకుండా పోయాడని తెలిసింది చివరికి అతని బాడీ కూడా దొరకలేదు అని చెప్తాడు అందుకే నువ్వు అక్కడికి వెళ్ళి సంతోష్కి ఏమైంది ఆ నిధి ఉందా లేదా అలాగే ఆ బంగ్లా గురించి పూర్తి డీటెయిల్స్ కనుక్కోమని చెప్పి పంపుతాడు సీన్ కట్ చేస్తే అలా సైమన్ జీప్లో అన్నామాలయలోని ఆ బంగ్లాకి బయలుదేరతాడు సైమన్ సంతోష్ కనబడకుండా పోవడానికి వెనుకున్న మిస్టరీ అలాగే ఆ నిధిని ఫైండ్ అవుట్ చేయాలని ఫిక్స్ అవుతాడు అలా సైమన్ ఆ ఊరికి చేరుకుని అక్కడి ఒక హోటల్ దగ్గర ఆగుతాడు ఎందుకంటే ఆ బంగ్లా కీసా హోటల్ నడిపే సీత దగ్గరే ఉంటాయి అలాగే ఆ బంగ్లాని క్లీన్ చేయడానికి సీతాభర్త వినోదాన్ని తన చెల్లెలు రేష్మాకి వెళ్లమని సీత చెప్తుంది అప్పుడే సైమన్ టిఫిన్ తింటూ ఉండగా అప్పుడే అక్కడికి సీతాకూతురు వర్షా వచ్చి సైమన్తో ఆ బంగ్లాలో క్యాతి ఆత్మ ఉంది అని ఆ ఆత్మనే ఆ బంగ్లాలో దిగిన టూరిస్టులందరినీ భయపెట్టి పంపుతుంది అని అలాగే చివరిసారిగా ఆ బంగ్లాలో దిగిన సంతోష్ అనే టూరిస్టు కనబడకుండా పోయాడు ఇప్పటిదాకా తన గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియలేదు అని చెప్తుంది అదంతా విన్న సైమన్ తన మాటలు పట్టించుకోకుండా జీ బ్లాక్ నుంచి బంగ్లాకి బయలుదేరుతాడు అయితే అప్పుడే దారిలో ఆ ఊరి వాళ్ళ ఫొటోస్ తీస్తూ ఒక అమ్మాయి కనిపిస్తుంది ఆ అమ్మాయి పేరు స్టెల్లా నెక్స్ట్ సీన్ లో సైమన్ బంగ్లాకి చేరుకొని వినోద్ని స్టెల్లా గురించి అడుగుతాడు దానికి వినోద్ స్టెల్లా ఒక ఫోటోగ్రాఫర్ అని తను కూడా ఇదే ప్రాంతంలో ఒంటరిగా ఉంటుంది అని చెప్తాడు తర్వాత వినోద్ అండు రేష్మ బంగ్లా అంతా క్లీన్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా సైమన్ ఆ బంగ్లా మొత్తం తిరిగి చూస్తూ ఉంటాడు అదే రోజు రాత్రి సైమన్ బంగ్లాలో ఉండగా బయట నుంచి విచిత్రమైన శబ్దాలు వినిపించడంతో సైమన్ బయటికి వచ్చి నైట్ విజన్ స్పెక్స్ పెట్టుకుని చూడగా అక్కడ కొన్ని అడవి జంతులు కనిపిస్తాయి సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం సైమన్ జాగింగ్ కి వెళ్ళగా అదే టైంకే స్టెల్లా కూడా జాగింగ్కి వస్తుంది స్టెల్లాని చూసిన సైమన్ తనని పరిచయం చేసుకొని స్టెల్లా గురించి అడగ్గా దానికి స్టెల్లా నేను బీబీసీ ఛానల్లో పనిచేస్తున్నాను ట్రైబల్స్ మీద డాక్యుమెంటరీ తీయడానికి ఇక్కడికి వచ్చాను అది పూర్తి అవ్వడానికి రెండు నెలల సమయం పడుతుంది అప్పటిదాకా ఇక్కడే ఉంటా అని చెప్తుంది తర్వాత సైమన్ బంగ్లా దగ్గరికి రాగా అప్పటికే అక్కడ పోలీసులు ఉంటారు పోలీసులు సైమన్ని చూసి నువ్వేనా ఈ బంగ్లాలో ఉండడానికి వచ్చింది అని అప్పటిదాకా ఆ బంగ్లాలో జరిగిన ఇన్సిడెంట్స్ గురించి చెప్పి ఆ బంగ్లా నుంచి వెళ్ళిపోమని చెప్తారు కానీ సైమన్ తనకి అలాంటి భయాలు ఏవీ లేవు అని తను ఇక్కడే ఉంటానని చెప్పడంతో పోలీసులు సైమన్ ఐడి కార్డ్ తీసుకునే అక్కడి నుంచి వెళ్ళిపోతారు అలా కాసేపటికే వర్ష సైమన్ కోసం వుడ్డు తీసుకొని వస్తుంది సైమన్ వర్షాని సంతోష్ ఎలా కనబడకుండా పోయాడు దాని గురించి నీకేమైనా తెలుసా అని అడగ్గా దానికి వర్ష సంతోష్ కనబడకుండా పోయిన సమయంలో నేను కోచింగ్ కోసం సిటీకి వెళ్లాను అని చెప్తుంది ఇక్కడే మనకి ప్రస్తుత బంగ్లా ఓనర్ అయిన మాథ్యూని చూపిస్తారు అయితే మాథ్యూని ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు చాలా గౌరవిస్తూ తను ఏం చెప్తే అది చేస్తూ ఉంటారు మరోపక్క సైమన్ వినోద్తో మాట్లాడుతూ ఉండగా అదే టైంకి అక్కడికి మాథ్యూ వస్తాడు నిజానికి మాథ్యూ వాళ్ళ తాతనే ఈ బంగ్లాని ఆ బ్రిటిష్ కప్పుల నుంచి కొనుక్కొని ఉంటాడు అయితే ప్రస్తుతం మాథ్యూ ఈ బంగ్లాని అమ్మాలని చూస్తూ ఉంటాడు సైమన్ కూడా ఈ బంగ్లాని కొంటాను అని చెప్పి ఇక్కడికి వచ్చి ఉంటాడు దాంతో మాథ్యూ సైమన్ తో నువ్వు ఇక్కడ ఇన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండు నీకు ఏం కావాలన్నా వినోద్ని అడుగు అని చెప్పి వెళ్ళిపోతాడు అప్పుడే సైమన్ వినోద్ని మాథ్యూ గురించి అడుగుతాడు దానికి వినోద్ మాథ్యూ చాలా డేంజరస్ అని ఈ ఊర్లోనే బాగా డబ్బున్న వ్యక్తి అంతేకాక నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్ లో కూడా నిలబడాలి అనుకుంటున్నాడు తనకి ఏ ఊరు అడ్డు వచ్చినా సరే ఊరుకోడు అని చెప్తాడు నెక్స్ట్ సీన్ లో అదే రోజు రాత్రి సైమన్ కింది రూమ్ లో నిద్రపోతూ ఉండగా అదే టైం పై రూమ్ నుండి విచిత్రమైన శబ్దాలు వినిపించడం స్టార్ట్ అవుతుంది దాంతో సైమన్ టార్చ్ ఆన్ చేసుకుని నెమ్మదిగా లోకి వెళ్ళి అంతా చూస్తూ ఉండగా అక్కడే పై ఫోర్ కి వేలాడుతూ క్యాథరీన్ ఆడుకున్న బొమ్మ కనిపిస్తుంది అది చూసిన సైమన్ కొంచెం భయపడి తిరిగి కింది ఫ్లోర్ లోకి వస్తాడు అయితే అప్పుడే సైమన్ కి ఆ బంగ్లాకి దగ్గరలో ఉన్న స్టోర్ రూమ్ దగ్గర ఎవరో చిన్న పాప ఉన్నట్లు కనిపించడం సైమన్ వెంటనే ఆ టార్చ్ పట్టుకుని ఆ స్టోర్ రూమ్ దగ్గరికి వెళ్ళి చూడగా అక్కడ ఎవరు ఉండరు అలాగే ఆ స్టోర్ రూమ్ కి లాక్ వేసి ఉంటుంది దాంతో సైమన్ కి ఏమీ అర్థం కాదు సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం సైమన్ అప్ అయి స్టెల్లా కలిసేందుకు వెళ్తాడు అక్కడే వర్షా కూడా ఉంటుంది సైమన్ స్టెల్లాతో నాకు ఈ ఊరు మొత్తం తిరిగి చూడాలని ఉంది అందుకే నాతో వస్తావా అని అడగగా దానికి స్టెల్లా ఓకే అని చెప్పడంతో అలా సైమన్ స్టెల్లా వర్షా అండ్ వినోద్ కొన్ని రోజులు ఆ ఊరు మొత్తం తిరిగి చూస్తూ ఉంటారు ఇదే ప్రాసెస్ లోనే సైమన్ నుండి స్టెల్లా మంచి ఫ్రెండ్స్ అవుతారు అంతేగాక ఇది స్టెల్లా తన డాక్యుమెంటరీకి హెల్ప్ అవుతుంది అలాగే సైమన్కి కూడా తన ఇన్వెస్టిగేషన్కి హెల్ప్ అవుతుంది ఇలా ఉండగా ఒక రోజు రాత్రి సైమన్ రాత్రి పడుకోకుండా కిటికీ దగ్గర కూర్చొని అలాగే కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ ఉండగా అదే టైంకే కిటికీ బయట ఒక చిన్న అమ్మాయి ఆకారం కనిపించి మాయమవుతుంది అలా కాసేపటికే ఆ రూమ్ డోర్స్ వాటంతటవే ఓపెన్ అవుతూ క్లోజ్ అవుతూ ఉంటాయి అప్పుడే ఆ చిన్న అమ్మాయి ఆకారం సైమన్ వైపుగా వస్తుంది అయితే అప్పటిదాకా నిద్రపోయినట్లు నటించిన సైమన్ ఆ చిన్నపిల్ల ఆకారం తన దగ్గరికి రాగానే తను గట్టిగా పట్టుకుంటాడు అయితే అప్పుడే సడన్గా మరొక పెద్ద ఆకారం సైమన్ ఆ చిన్న పాపన వారిని ఫాలో అవుతూ వెళ్తాడు అలా ఆ ఆకారాలు ఆ స్టోర్ రూమ్ లోకి వెళ్ళడం సైమన్ చూసి తను కూడా ఆ స్టోర్ రూమ్ లోకి వెళ్ళి అంతా చూస్తూ ఉండగా అప్పుడే ఫేస్ కి మాస్క్ వేసుకున్న వ్యక్తి సైమన్ మీద అటాక్ చేయాలని చూస్తాడు అలా ఇద్దరి మధ్య కాసేపు ఫైట్ తర్వాత సైమన్ ఆ వ్యక్తి ఫేస్కున్న మాస్క్ తీసేసి తన ఫేస్ చూసి షాక్ అవుతాడు ఇక్కడే రివీల్ అయ్యే అదిపోయే ట్విస్ట్ ఏంటి అంటే ఆ మాస్క్ వేసుకున్న వ్యక్తి ఎవరో కాదు వినోద్ ఇంకా ఆ అమ్మాయి ఆకారం వర్ష అలాగే ఆ చిన్నపిల్ల ఆకారం వినోద్ చిన్న కూతురు నందు అని అలా కాసేపటికే శాఖలో నుండి కోలుకున్న సైమన్ వినోద్ని మీ ముగ్గురు కలిసి ఈ బంగ్లాలో ఆత్మలు తిరుగుతున్నట్లు ఎందుకు క్రియేట్ చేశారని అడగ్గా దానికి వినోద్ మా నానమ్మ పంతొమ్మిది నలభై సంవత్సరంలో ఈ బంగ్లాలో పనిచేస్తూ ఉండేది ఆ బంగ్లా ఓనర్స్ అయిన మార్గిరేటా మేడంకి సంతానం అవ్వకపోవడంతో ఆ కపుల్ ఒక ఇండియన్ అమ్మాయిని అడాప్ట్ చేసుకున్నారు అలా వారి ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉండేది అయితే ఒకరోజు వారి కూతురు క్యాథరిన్ కనబడు కుండా పోయింది తనను ఎవరో కిడ్నాప్ చేశారు క్యాథరిన్ దూరం అవడంతో మ్యారగరేటా కపుల్ చాలా కాలం తను తిరిగి వస్తుందని తన గురించే ఆలోచిస్తూ బాధపడేవారు కానీ ఎంతకాలం ఎదురు చూసినా సరే క్యాథరిన్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియకపోవడంతో మార్గరెటా కపుల్ తిరిగి లండన్కి వెళ్ళిపోవాలి అనుకున్నారు అలా మ్యారగరేటా మేడం లండన్కి వెళ్ళేటప్పుడు మా నాన్నమ్మతో నా కూతురు క్యాథరీన్ ఎప్పటికైనా ఈ బంగ్లాకి తిరిగి వస్తుంది అందుకే ఈ బంగ్లా నా కూతురికి చెందాలి ఈ బంగ్లా క్యాథరిన్కి అప్పగించే బాధ్యత నీదే అని మాట తీసుకుంది అలా మా నాన్నమ్మ చనిపోయేదాకా కూడా క్యాథరిన్ తిరిగి రాలేదు నానమ్మ అదే విషయం నాకు చెప్పి మాట తీసుకుంది అందుకే ఈ బంగ్లాని క్యాథరిన్కి అప్పగించేందుకు తన కోసమే ఎదురు చూస్తున్నా అని చెప్తాడు అది విన్న సైమన్ అయితే సంతోష్ని కూడా మీరే భయపెట్టారని అడగ్గా దానికి వినోద్ లేదు సార్ తను అసలు ఈ బంగ్లా కొనడానికి రాలేదు మేము ఈ బంగ్లాని కొనడానికి ఎవరైతే వస్తారో వారినే భయపెట్టే వాళ్ళం అలా వారు ఈ బంగ్లా వదిలి వాళ్ళు అని చెప్తాడు అలా సంతోష్ సార్ ఇక్కడికి వచ్చి క్యాథరిన్ గురించి అడిగిన అన్ని ప్రశ్నలకి సమాధానాలు చెప్పాను అంతేగాక మార్గరిటా మేడం ఇక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు మా నాన్నమ్మకి క్యా క్యాథరిన్ ఇక్కడికి తిరిగి వస్తే తనకి ఇవ్వమని ఒక గిఫ్ట్ అండ్ ఒక లెటర్ కూడా ఇచ్చి వెళ్ళింది అని అంతా చెప్పి మ్యారిగ్రేటా మేడం ఇచ్చి వెళ్ళిన గిఫ్ట్ బాక్స్ అండ్ లెటర్ సైమన్కి ఇస్తాడు సైమన్ ఆ గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేసి చూడగా అందులో ఒక బుల్లాకారం ఉన్న బొమ్మ ఉంటుంది నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు ఉదయం సైమన్ మళ్ళీ అదే స్టోర్ రూమ్ లో ఏదైనా క్లూస్ దొరుకుతాయేమో అని వచ్చి ఆ స్టోర్ రూమ్ అంతా చెక్ చేస్తూ ఉంటాడు అలా అంతా వెతకగా అక్కడే సైమన్కి ఒక పెద్ద బాక్స్ కనిపిస్తుంది దాంతో బాక్స్ ఓపెన్ చేసి చూడగా ఆ బాక్స్లో అన్ని క్యాథరిన్ కి సంబంధించిన వస్తువులు ఉంటాయి దాంతో ఆ బాక్స్ మళ్ళీ అక్కడే పెట్టి తిరిగి రూమ్కి వచ్చి మార్గరేటా క్యాథరిన్ కోసం రాసిన లెటర్ ఓపెన్ చేసి చదవడం స్టార్ట్ చేస్తాడు ఆ లెటర్లో మార్గరేటా తన కూతురు క్యాథరిన్ని ఎంత మిస్ అవుతుందో రాసి ఉంటుంది అంతేగాక ఆ బంగ్లా బయట ఉన్న ఒక చెట్టు కింద క్యాథరిన్ ఆడుకుంటున్నట్టు తనకి ఎప్పుడూ కనిపిస్తూ ఉంటుందని రాసి ఉండడంతో అదంతా చదివిన సైమన్ ఆ బంగ్లా బయట ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ ప్లేస్ అంతా పరిశీలిస్తూ ఉంటాడు ఇక్కడే మనకు తెలిసే మరొక విషయం ఏంటంటే అదే ప్లేస్లో ఆడుకుంటున్నప్పుడే క్యాథరిన్ కనబడకుండా పోయి ఉంటుంది అలా ప్లేస్ అంతా వెతుకుతున్న సైమన్కి అక్కడే గోడకి ఉన్న ఒక రాయి వెనకాల చిన్న బాక్స్ ఉండడం గమనించి దాన్ని బయటికి తీస్తాడు నిజానికి ఆ బాక్స్ కూడా కేతరింది తను ఆడుకునేటప్పుడు ఆ బాక్స్ అక్కడ దాచి ఉంటుంది సైమన్ ఆ బాక్స్ ఓపెన్ చేయగా అందులో మ్యూజిక్ రిధం పేపర్ ఆట బొమ్మ అలాగే ఒక చిన్న పేపర్ మీద ఫాలో మీ అని రాసి ఉంటుంది దాంతో అది గమనించిన సైమన్కి అది సంతోష్ హ్యాండ్ రైటింగ్ అని అర్థమవుతుంది అంటే సంతోష్ ఈ బాక్స్ని ఆల్రెడీ కనిపెట్టాడు అయితే తిరిగి ఈ బాక్స్ మళ్ళీ ఇదే ప్లేస్ ఎందుకు పెట్టాడో అర్థం కాదు సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం సైమన్ జాగింగ్ కి వెళ్ళి అదే విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు అలా వెళ్తున్న సైమన్ కి ఒక ప్లేస్లో నేల మీద ఉన్న గడ్డి అంతా ఒక కలర్లో ఉండి దాని మధ్యన ఉన్న గడ్డి మాత్రం ఎండిపోయి అదే ప్లేస్లో బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది దాంతో సైమన్ ఆ ప్లేస్లోని గడ్డి చేతిలోకి తీసుకుని చూసి ఆ గడ్డి కింద ఉన్న మట్టిని టెస్ట్ చేసి డౌట్ వచ్చి వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వారొక్కడికి రాగానే ఆ ప్లేస్లో తవ్వి చూడమని చెప్తాడు దాంతో పోలీసులు ఆ ప్లేస్లో తవ్వించడం స్టార్ట్ చేస్తారు అలా కొంచెం లోతుకి తవ్వగానే ఇక్కడే అది పోయే ట్విస్ట్ అక్కడ సంతోష్ డెడ్ బాడీ ఉంటుంది అది చూసి షాక్ అయిన సైమన్ వెంటనే తన ప్రొఫెసర్ దివాకరన్ కి ఫోన్ చేసి విషయం చెప్తాడు అది విన్న దివాకరన్ కూడా చాలా బాధపడతాడు అలాగే సైమన్ ని కూడా అక్కడ నుంచి తిరిగి వచ్చేయమని చెప్తాడు కానీ సైమన్ మాత్రం అసలు సంతోష్ ని ఎవరు చంపారో తెలుసుకునేదాకా అక్కడ నుంచి వెళ్ళకూడదు అని ఫిక్స్ అవుతాడు నెక్స్ట్ సీన్ లో మరుసటి రోజు అక్కడ పోలీస్ ఆఫీసర్ సైమన్ ని పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్పడంతో సైమన్ పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు అలా సైమన్ పోలీస్ స్టేషన్ కి చేరుకోగానే అదే ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి సైమన్ ని కోపంగా చూస్తూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అయితే సైమన్ అతన్ని పాటించుకోకుండా పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి అక్కడ ఎస్ఐని కలవగా ఎస్ఐ సైమన్ తో అసలు నీకు అక్కడ డెడ్ బాడీ ఉందని ఎలా తెలిసిందని అడగగా దానికి సైమన్ సార్ నేను ఒక ఆర్కియాలజిస్ట్ ని ఏ చోట ఏముందో దాన్ని ఎలా గుర్తించాలో అన్నీ మాకు తెలుసు అని అక్కడ చూసిందంతా చెప్తాడు అదంతా విన్న ఎస్ఐ సైమన్తో మాకు సంతోష్ డెడ్ బాడీ మీద ఒక ఫీమేల్ యొక్క హెయిర్ శాంపిల్ దొరికింది అని చెప్తాడు అది విన్న సైమన్ ఆలోచనలో పడతాడు ఇంకా అదే రోజు రాత్రి సైమన్ సీతా హోటల్ కి వెళ్లి వారితో తను అండు సంతోష్ ఎలా ఉండేవారో అంతా చెప్తాడు అదంతా విన్న సీత సంతోష్ ప్రతిరోజు ఫుడ్ తినడానికి ఇక్కడికే వచ్చేవాడు కానీ ఒక రోజు ఉదయం మధ్యాహ్నం కూడా ఫుడ్ తినడానికి రాకపోవడంతో ఆ బంగ్లా దగ్గరికి ఫుడ్ ఇవ్వడానికి వెళ్ళగా ఆ బంగ్లాకి లాక్ వేసి ఉంది తర్వాత మళ్ళీ తనని చూడలేదు అని చెప్తుంది నెక్స్ట్ సీన్ లో మరుసటి రోజు ఒక కానిస్టేబుల్ మాథ్యూకి కి ఫోన్ చేసి ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చింది అని చెప్తాడు మరోపక్క వర్ష ప్రతిరోజు బంగ్లా దగ్గరికి వచ్చి సైమన్ కి ఫుడ్ ఇచ్చి తనతో చాలాసేపు మాట్లాడి వెళ్తూ ఉంటుంది అలా వర్ష సైమన్కి ఫుడ్ ఇచ్చి వెళ్ళేటప్పుడు వినోద్ చూసి వర్షాతో నువ్వు పదే పదే ఆ బంగ్లాలోకి ఎందుకు వెళ్తున్నావు సైమన్తో ఎందుకు మాట్లాడుతున్నావు అని అడగ్గా దానికి వర్షా కోపంతో వినోద్ని తిట్టి అది నా ఇష్టం నీ పని నువ్వు చూసుకో అని చెప్తుంది తర్వాత స్టెల్లా తన లగేజ్ మొత్తం తీసుకొని బంగ్లాలో ఉండేందుకు వస్తుంది ఇంకా అదే రోజు రాత్రి సైమన్ అండ్ స్టెల్లా డిన్నర్ అయ్యాక కొంచెం డ్రింక్ చేసి హ్యాపీగా డ్యాన్స్ చేస్తూ ఉంటారు తర్వాత అలా ఇద్దరు తమ రూంలోకి వెళ్ళి పడుకుంటారు అలా అర్ధరాత్రి సమయంలో స్టెల్లా తన రూంలో నిద్రపోతూ ఉండగా అప్పుడే విచిత్రమైన శబ్దాలు వినిపించడంతో పాటు అంతేగాక ఆ రూమ్ కిటికీ దగ్గర ఎవరో స్టెల్లానే చూస్తున్నట్లు అనిపించడంతో స్టెల్లా భయపడి వెంటనే సైమన్ రూమ్లోకి వచ్చి అక్కడే నిద్రపోతుంది సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం సైమన్ తన చేతిలో స్టెల్లాకి సంబంధించిన ఒక లాకెట్ స్టెల్లాకి చూపించి ఇది నీదే కదా అని అడగ్గా దానికి స్టెల్లా అవును అంటుంది ఇక్కడే రివిలే ట్విస్ట్ ఏంటి అంటే ఆ లాకెట్లో మార్గరిటా అండ్ క్యాథరిన్కి సంబంధించిన ఫోటో ఉంటుంది అది స్టెల్లాకి చూపించి ఇప్పటికైనా నిజం చెప్తావా అని అడగ్గా దానికి స్టెల్లా క్యాథరిన్ ఎవరో కాదు మా నానమ్మ నిజానికి క్యాథరిన్ వాళ్ళ పేరెంట్స్ ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేనందున క్యాథరిన్ని వారు పెంచలేక మార్గరీటా కపుల్కి దత్తతగా ఇచ్చి ఉంటారు అయితే అలా కొంతకాలానికి క్యాథరిన్ అసలమ్మ క్యాథరిన్ని మిస్ అవడంతో పాటు క్యాథరిన్ని వదిలి ఉండలేక ఆ రోజు తనే కేథరిన్ని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోయి ఉంటుంది తర్వాత కొంతకాలం వరకే క్యాథరిన్ గురించి ఎవరికి తెలియకుండా పక్క ఊర్లోకి వెళ్ళి అక్కడే సీక్రెట్గా ఉన్నారు తర్వాత వారు ఫ్యామిలీ ముంబైకి షిఫ్ట్ అయింది అయితే మా నానమ్మ క్యాథరిన్ చనిపోయే ముందు కథంతా నాకు చెప్పి ఈ లాకెట్ నాకు ఇచ్చి చనిపోయింది అని అది నిజమో కాదో తెలుసుకోవడానికే ఇక్కడికి వచ్చా కానీ ఇక్కడికి వచ్చాకే నాకు తెలిసింది ఈ బంగ్లాని మాథ్యూ వాళ్ళ తాత బలవంతంగా లాక్కున్నాడు అని ఇప్పుడు అది అలా మాథ్యూ ఆధీనంలో ఉంది అని ఇప్పుడు మ్యాథ్యూ కూడా దాని అమ్మాలనుకుంటున్నాడు అని అంతా చెప్తుంది అంతా విన్న సైమన్ స్టెల్లా అని నమ్మి తను ఇక్కడికి ఎందుకు వచ్చాడో మొత్తం చెప్పేస్తాడు అదే రోజు రాత్రి సైమన్ అండ్ స్టెల్లా డిన్నర్ చేయడానికి సీతా హోటల్కి వెళ్ళి ఫుడ్ తింటూ ఉండగా అప్పుడే సైమన్కి వర్షా తన ఫర్దర్ స్టడీస్ కోసం రేపు సిటీకి వెళ్తుంది అని తెలుస్తుంది అప్పుడు వర్ష సైమన్ దగ్గరికి వచ్చి నేను ఇక్కడ నుంచి వెళ్ళబోయే ముందు మీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నా నేను సంతోష్ని ఒకసారి కలిశాను అని చెప్తుంది అది విన్న సైమన్ షాక్ లో ఉండిపోతాడు సీన్ కట్ చేస్తే అలా సైమన్ అండ్ స్టెల్లా తిరిగి బంగ్లాకి చేరుకుంటారు అప్పుడే సైమన్ గిటార్తో క్యాథరిన్ బాక్స్లో దొరికిన మ్యూజిక్ ట్యూన్ ప్లే చేస్తూ ఉంటాడు అదే టైంకే ఆ బంగ్లాలో ఉన్న గడియారంలో కూడా అదే మ్యూజిక్ ప్లే అవ్వడం సైమన్ గమనించి ఆ గడియారంలో ఏదైనా క్లో అని దాన్ని మొత్తం చెక్ చేయగా ఆ గడియారం కింది భాగంలో ఒక బుక్ అలాగే ఒక కీ ఆ బుక్ ఓపెన్ చేసి చూడగా అందులో క్యాథరిన్ వేసిన స్కెచెస్ ఉంటాయి ఇంకా ఆ బుక్ లోని ఒక పేజ్ మీద సేమ్ ఫాలో మీ అని రాసి ఉంటుంది అది చూసిన సైమన్కి అది కూడా సంతోషే రాశాడు అనుకుంటాడు అయితే ఆ బుక్లో వేసిన ఒక బొమ్మ ఆ రూమ్ పెయింటింగ్స్ లో ఉన్న బొమ్మ సేమ్ ఉంటాయి అయితే ఆ బొమ్మ గదిలోని గడియారం వైపే చూపిస్తూ ఉండడంతో ఆ గడియారంలో ఇంకో క్లూ ఏదైనా ఉంటుందేమో అని అంతా చెక్ చేసినా సరే అందులో ఎలాంటి క్లూ దొరకదు దాంతో సైమన్కి ఏమీ అర్థం కాదు అలా సైమన్ అండ్ స్టెల్ ఇద్దరు క్లోజ్ గా ఉండగా అప్పుడే బయట నుంచి ఒక వ్యక్తి వారిని గమనిస్తూ ఉండడం సైమన్ చూసి వెంటనే తను పట్టుకునేందుకు తన వెంట పరుగు తీస్తాడు అలా సైమన్ తనని పట్టుకోవాలని చూడగా ఆ వ్యక్తి సైమన్ ని పరిగెత్తించి తనకు కనబడకుండా తనని కొట్టాక నుంచి పారిపోతాడు నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు ఉదయం స్టెల్లా సైమన్ తో రాత్రి జరిగిన దాని గురించి పోలీసులకు చెప్తామనగా దానికి సైమన్ దానికి సంబంధించి మన దగ్గర ఎలాంటి ప్రూఫ్ లేదు కాబట్టి మనకి వాళ్ళు ఎలాంటి హెల్ప్ చేయరు అలాగే వాడు నేను ఆ నిధి కనిపెట్టేంత వరకు నన్ను ఏమీ చేయడు అంటూ ఉండగానే అప్పుడే ఎక్కడికి మాథ్యూ వచ్చి సైమన్ తో నీవి బంగ్లా కొనడానికి రాలేదని అర్థమైంది అలాగే సంతోష్ కేసులో నన్ను ఇరికించాలని చూస్తున్నావు అందుకే రేపే నువ్వు నా బంగ్లా ఖాళీ చేసి వెళ్ళిపోవాలని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు తర్వాత సైమన్ అండ్ స్టెల్లా టిఫిన్ తింటూ ఉండగా అప్పుడే స్టెల్లా వాటర్ గ్లాస్ సైమన్ కి ఇస్తుంది అప్పుడే సైమన్ ఆ గ్లాస్ మీద పడిన మిర్రర్ రిఫ్లెక్షన్ చూసి తన ముందు క్యాథరిన్ కూర్చున్నట్లు ఊహించుకొని మళ్ళీ పెద్ద గ్లాస్ తీసుకుని ఆ పెయింటింగ్ ముందు పెట్టి దాంట్లో వాటర్ పోయగా మిర్రర్ రిఫ్లెక్ట్ వల్ల ఆ పెయింటింగ్ లో ఉన్న వ్యక్తి చేతి వేలు దాన్ని ఆపోజిట్ వైపు చూపించడంతో సైమన్ వెంటనే అటువైపు అంతా చెక్ చేయగా అక్కడే ఒక ఆల్మరా ఉన్నట్లు గమనించి తనకి ఎక్కడే ఆ బుక్తో పాటు దొరికిన కీ అందులో పెట్టి ఓపెన్ చేయగా అది ఓపెన్ అవుతుంది దాంట్లో ఒక బాక్స్లో ఆ బంగ్లా యొక్క మ్యాప్ ఉంటుంది అలాగే మ్యాథ్యూ ఇంటికి సంబంధించిన మ్యాప్ కూడా ఉంటుంది అలాగే ఆ బుక్లో ఉన్న స్కెచెస్ చూడగా ఒక బ్రిటిష్ కాలం నాటి స్టాచ్యూ ఉంటుంది దాంతో సైమన్ బాగా ఆలోచించి మాథ్యూ ఇంటికి ఈ స్టాచ్యూకి ఏదో లింక్ ఉందని మ్యాథ్యూ ఇంట్లో లేని సమయంలో సైమన్ అండ్ స్టెల్లా మాథ్యూ ఇంటికి అంతా వెతకగా ఒక సీక్రెట్ రూమ్లో ఆ బుక్లో ఉన్న సేమ్ స్టాచ్యూ ఉంటుంది దాంతో సైమన్ అండ్ స్టెల్లా ఆ స్టాచ్యూని అంతా పరిశీలించి ఆ స్టాచ్యూని కొంచెం పక్కకు జరపగా దాని కింద ఒక గుహ ఉంటుంది అలా ఇద్దరు ఆ దారి వెంట వెళ్తారు సైమన్ అక్కడి గోడల మీద ఉన్న పెయింటింగ్స్ ఆ బుక్స్ లో గీసిన స్కెచెస్ డీకోడ్ చేస్తూ కరెక్ట్ దారిలో వెళ్ళి అలా చివరి ప్లేస్ కి చేరుకుని అక్కడ ఉన్న ఒక బటన్ ప్రెస్ చేయగా అక్కడే గోడలో నుంచి ఎంతో పకడ్బందీగా దాచిన ఒక బాక్స్ బయటికి వస్తుంది ఆ బాక్స్ ఓపెన్ చేసి చూడగా అందులో ప్రపంచంలోనే అత్యంత విలువైన డైమండ్ ఉంటుంది అది చూసి సైమన్ ఆశ్చర్యంలో ఉండగా అప్పుడే స్టెల్లా సైమన్కి మత్తు ఇంజక్షన్ ఇవ్వాలని చూస్తుంది కానీ సైమన్ అది గమనించి తనని ఆపి తనని పట్టుకోవాలని చూస్తాడు కానీ స్టెల్లా తన నుండి తప్పించుకొని పారిపోతుంది ఇక్కడే అది అదిరిపోయే ట్విస్ట్ ఏంటి అంటే స్టెల్లానే ఈ బంగారు డైమండ్ని దక్కించుకునేందుకు నిధి కోసం వచ్చిన సంతోష్ తన ప్రేమలో పడేలా చేసుకుని తనతో క్లూస్ కనిపెట్టేలా చేస్తూ చివరికి డైమండ్ దక్కించుకోవాలి అని చూడగా సంతోష్ రెండు క్లూస్ కనుక్కోగానే అనుకోకుండా సంతోష్ పోయి ఉంటాడు దాంతో ఇప్పుడు సైమన్ కూడా నిధి కోసం వచ్చాడు అని తెలుసుకుని తనతో క్లోజ్ అయి ఉంటుంది అలా స్టెల్లా నుంచి పారిపోగా సైమన్ ఆ గుహలో నుంచి బయటికి వస్తాడు అప్పటికే అక్కడికి మాథ్యూ తన మనసులతో వచ్చి ఉంటాడు మ్యాథ్యూ తన గన్తో సైమన్ తలకి గన్ గురిపెట్టగా సైమన్ ఆ గన్ తను లాక్కొని సంతోష్ హత్య వెనుక ఉన్నది నువ్వు కాదు ఆ స్టెల్లా ఇప్పుడు తనని పట్టుకోవాలని నచ్చచెప్పి అలా స్టెల్లాని పట్టుకోవడానికి వెళ్ళగా సైమన్ ముందుకి పోలీస్ స్టేషన్ దగ్గర తనని కోపంగా చూసిన అదే వ్యక్తి వచ్చి సైమన్ మీద అటాక్ చేసి చంపాలని చూస్తాడు ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే ఈ వ్యక్తి కూడా స్టెల్లా మనిషే అని అలా ఇద్దరి మధ్య చాలాసేపు ఫైట్ తర్వాత సైమన్ బాగా కొడతాడు అప్పుడే స్టెల్లా జీప్ లో అక్కడ నుంచి పారిపోవాలని చూడగా వారికి అడ్డుగా ఆ వ్యక్తి డెడ్ బాడీ కట్టి సైమన్ జీపు ని ఆపుతాడు ఇక్కడే ఇంకో ట్విస్ట్ ఏంటి అంటే అప్పటికే వర్ష సైమన్ కి తను ఒక రోజు స్టెల్లా అండ్ సంతోష్ క్లోజ్ గా ఉండడం చూసా అని చెప్పి ఉంటుంది అలా స్టెల్లా సైమన్ మీద కతితో అటాక్ చేయాలని చూడగా సైమన్ స్టెల్లా బాగా కొట్టి తన చేతులకు బేడీలు వేసి చెట్టు కట్టేసి ఈ డైమండ్ నాకు దక్కాల్సిందే అని నుంచి వెళ్ళిపోతాడు అయితే డైరెక్టర్ క్లైమాక్స్ లో ఒకటి క్లారిటీ ఇవ్వలేదు అనిపిస్తుంది అసలు స్టెల్లా క్యాథరిన్ గురించి చెప్పింది నిజమేనా క్యాథరిన్ స్టెల్లా వాళ్ళ నానమ్మైనా లేదా ఆ లాకి ఎలా వచ్చింది లేదా స్టెల్లా కూడా డైమండ్ కోసమే అక్కడికి వచ్చిందా లేదా అనేది క్లారిటీగా చెప్పలేదు